హాయ్ అండి, నా పేరు సింధు. వెల్కమ్ టు తెలుగు సూపర్ ఫుడ్స్. మన ఛానల్లో కొత్తగా సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. అదేంటంటే కిడ్స్ బెస్ట్ న్యూట్రిషన్ రెసిపీస్ అండి. నాకు 3 కిడ్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చి 10 ఇయర్స్, సెకండ్ వన్ వచ్చి 7 ఇయర్స్, థర్డ్ వన్ వచ్చి 14 మంత్స్. ఫస్ట్ 2 కిడ్స్కి నాకు న్యూట్రిషన్ మీద అంత నాలెడ్జ్ లేదండి. సో మాధవ్ గారు న్యూట్రిషన్ కోర్స్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి ఫుడ్లో చాలా చేంజెస్ అయితే చేసుకున్నాము. సో 3rd కిడ్కి వచ్చి ఫస్ట్ 6 మంత్స్ మదర్ మిల్క్, 7th మంత్ నుంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితే పెడుతున్నాము. తనకి ఎలాంటి సప్లిమెంట్స్ కానీ బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం కానీ ఏమీ చేయట్లేదండి. ఓన్లీ డి విటమిన్ తప్ప, ఎందుకంటే మాకు ఇక్కడ ఎండ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ సిరీస్లో 6 మంత్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టాలో మీతో షేర్ చేసుకుంటామండి. ఎలా వండితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉందని తింటారో కొన్ని కొన్ని టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఏజ్లో పెట్టే ఫుడ్స్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. లైక్ బోన్ డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మజిల్ డెవలప్మెంట్ కానీ, హైట్ డెవలప్మెంట్ కానీ. సో చిన్నప్పటి నుంచే మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం అలవాటు చేస్తే వాళ్ళకి మనలాగా పిచ్చి పిచ్చి డైట్స్ అన్నీ చేయకుండా, చేయాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్డ్గా తినడం అలవాటు అవుతుందండి వాళ్ళకు కూడా. ప్లస్ న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కానీ దాన్ని మాత్రమే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో మీకు ఏ ఏజ్ పిల్లలు ఉన్నారు, ఎలాంటి ఫుడ్స్ పెడుతున్నారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నారా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ సిరీస్ అండి. మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.